కుర్చీ తాత అరెస్ట్ కి కారణం ఏంటి, దీనికి మహేష్ బాబుకి సంబంధం ఏంటి? ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమైపోతుంది భయ్యా. నా పిల్లలు ఒకరు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు చేశాడు? ఇంకా మిగిలిన లక్షలు లక్షలు సంపాదించిన నాతో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమిళ చూడగానే అర్థమైంది అనుకుంటా, మన జూబ్లీ హిల్స్ పోలీసులు మన కుర్చీ తాతని నిన్న అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ ఎందుకు చేసిండు, దాని వెనకాల రీజన్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియో చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేసలేరు, కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, అలాగే లైక్ కూడా చేయండి. కృష్ణకాంత్ పార్క్ హైదరాబాద్లో ఉంటుంది భయ్య. హైదరాబాద్లో ఎవరు ఉండరో వాళ్ళకి తెలియదు. ఈ కృష్ణకాంత్ పార్క్ మన లవర్స్కి ఫేవరెట్ స్పాట్ భయ్య. ఇది ఈవినింగ్ ఓయోలాగా మారిపోతుంది, ఎందుకంటే లవర్స్ పుచ్చుకి పుచ్చుకి చేసుకుంటూ ఉంటారు. బేసికల్లీ ఇది హైదరాబాద్లో ఫేమస్ పార్క్ భయ్య. అక్కడనే మన కుర్చీ తాతని జూబ్లీ హిల్స్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. మన కుర్చీ తాతని ఎందుకు అరెస్ట్ చేసిండంటే, ఒక సత్య అనే ఒక క్యాండిడేట్ ఉంటాడు భయ్య, దాదాపు మీ అందరు తెలుసు. ఒకరు తెలియకుంటే ఇక్కడ పక్కన ఫోటో పెడతా, ఒకసారి చూడండి. ఈయన మన ఉప్పల్ బాలతోటి తిరుగుతూ ఉంటాడు. అయితే ఇన్షియల్ డేస్లో ఎప్పుడైతే కుర్చీ తాత ఫేమస్ అయిందో, అంటే ఇంటర్వ్యూ ఇచ్చింది చూడు, అరే నా కేసీఆర్ని వేసేస్తారా, నా ఇడు నా బాంబర్ది అనుకుంటా వైరల్ అయింది కదా, అప్పుడు కృష్ణానగర్లో ఒక పాండబ్బాతను మన సత్యకి చెప్పిండట, ఈయన చాలా ఫేమస్ అవుతుండు, ఉప్పల్ బాల్ని వీళ్ళను బంజారా హిల్స్ ప్రశాంత్ని ఎట్లా దగ్గర పెట్టుకుంటావో ఈయన కూడా కొంచెం ప్రమోషన్స్ ఇప్పియండి, ఈయన ఫేమస్ అవుతుండే, ఈయన కూడా మీతో తీసుకెళ్ళండి అని ఒక పాండబ్బాతను సత్యకి చెప్పిండట. అప్పుడు సత్య ఓకే చెప్పి మన తాతతోటి పరిచయం పెంచుకున్నాను. ఇప్పుడు ఎవరైతే తాతను కలవాలనుకుంటున్నారో మధ్యలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన వైజాగ్ సత్య, అంటే మేనేజర్ లెక్క. ఇప్పుడు ఎవరైతే మన కుర్చీ తాతతో మాట్లాడాలనుకుంటున్నారో ఇక్కడ ఫస్ట్ వైజాగ్ సత్యని కలిసి ఆయనతో మాట్లాడి ఏ మేనేజర్ లెక్క చూసుకున్నాడు. అయితే ఈ గుంటూరు కారం ఆపర్చునిటీ రావడానికి కారణం కూడా వైజాగ్ సత్య. వైజాగ్ సత్య పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అది మన తాతకు చెప్తే మన తాత ఆ కుర్చీ మడత పెట్టే పదంని గుంటూరు కారం సినిమాలో యూజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గుంటూరు కారం ఆపర్చునిటీకి రావడానికి కారణం మన సత్య. అప్పుడు మన కుర్చీ తాత తాకుంటా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడుకుంటా, మనకు ఆల్రెడీ ఎన్నో వీడియోస్ వైరల్ అయినాయి మనం చూసినాం కూడా. అట్లాంటి టైంలో మన సత్య ఏం చేసిందంటే మొత్తం గ్రూమ్ చేసి, అంటే ఎంటికలు కట్ చేసి, ఒక మంచి డ్రెస్ చేపించి మన తమ దగ్గర తీసుకెళ్ళను. ఆయన వాయిస్ వాడుకున్నందుకు తమన్ గారు సంథింగ్ 20,000 రూపీస్ మన కుర్చీ తాతకి ఇచ్చిండు. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంత ఫైన్ అయింది, అంత 20,000 తీసుకొని కుర్చీ తాత వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడైతే సాంగ్ హిట్ అయిందో, అంటే ఆయన చూడబడ్డో, ఆయనకి ఎవరు చెప్పినో మనకు తెలియదు, కానీ ఇప్పుడు తాత ఏమంటుండే, నాకు ఈ 20,000 కాదు, నాకు హైదరాబాద్లో ఒక ఇల్లు కావాలని, ఇక కావాలని డిమాండ్ చేస్తుండట. అప్పుడు వైజాగ్ సత్య అట్లా ఇట్లా ఆల్రెడీ 20,000 ఇచ్చేసిండు, ఈ చిన్న పాటకి మనకు ఇల్లు ఎట్లు ఇస్తారు అని కుర్చీ తాతకి ఎక్స్ప్లెయిన్ చేయంగా అట్లా ఇట్లా నాకు మహేష్ బాబు కలవాలి, పక్క నాకు ఇల్లు కావాలని మన కుర్చీ తాత డిమాండ్ చేస్తున్నట. సో ఇక్కడ వైజాగ్ సత్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కుర్చీ తాత రివర్స్ అయ్యి కోపం చేసిందట, నువ్వు తలుచుకుంటే మహేష్ బాబుని కలవచ్చు, నాకు ఇప్పియచ్చు ఇల్లు, కానీ నువ్వు కావాలని చేస్తలేవు, నువ్వు నన్ను వాడుకుంటున్నావు, అది ఇది అని కోపం చేసుకుంటా, నేను మర్డర్ చేస్తా, నీ కాలు తీసేస్తా, చేతి తీసేస్తా అనేసరికి ఆబ్వియస్లీ సత్య భయపడి పోలీస్ కంప్లైంట్ చేసిండు. ఇది భయ్యా స్టోరీ. ఆ మాటలకు భయపడి వైజాగ్ సత్య మన కుర్చీ తాత మీద కంప్లైంట్ ఇచ్చాడు. మనం ఆల్రెడీ నేను ఏదో రీసెంట్గా ఒక వీడియో తీసిన, ఆ వీడియో క్లిప్ తీసి మీకు పెడతా. ఆల్రెడీ నేను ఫస్ట్లో ఒక చిన్న పోస్ట్ పెట్టుంటా, అది ఇప్పుడు పెడతా. ఏంటంటే ఇట్లా సత్య మాట్లాడడం కూడా కోపం కోపం చేసి ఉంటుంది సార్, ఎందుకంటే ఆ కోపం ఆ గ్రడ్జ్ ఆయన లోపల ఉంది. సో ఇది యాక్చువల్ రీజన్. అంతే భయ్య, దీనికి మహేష్ బాబుకి ఏం సంబంధం లేదు, ఇది జరిగిన స్టోరీ. అంతే గైస్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ తెలియస్తాయి కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.